రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని మాచర్లలో ఇదేం కర్మ కార్యక్రమం నిర్వహించే టీడీపీ నేతలపై దాడులు చేసి వాహనాలు ఆస్తులు ధ్వంసానికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వమేనని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ మండల పరిధిలోని రాయుడుపాలెంలో ఇంటింటికి మీ అనంతలక్ష్మితో పాటు ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మాచర్లలో వైసీపీ నేతలు దాడులు చేసి టీడీపీ వారే చేసుకున్నారని ఆరోపణలు చేస్తూ పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దాయన రాంప్రసాద్, కాళ్ల శ్రీను, కింతాడ శేఖర్, సూర్యనారాయణ, వాసంశెట్టి శ్రీను, కోడి సీతారామయ్య, శ్యామ్, కర్రి వెంకటరాజు, సరిదే నాగహరినాథ్, మట్టా ప్రకాష్ గౌడ్, కాకినాడ రూరల్ నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మూడు రోజుల క్రితం మరి వెస్ట్ గోదావరిలో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కట్టిన 71% పూర్తి చేసిన పోలవరాన్ని అక్కడ ఆ ప్రాంతాన్ని వెళ్ళి సందర్శించుకుంటే వెళ్లకుండా ముఖ్యమంత్రిని ఆఫ్ చేశారు అంటే సామాన్య మానవుడికి ఏ విధమైన న్యాయం జరుగుతుంది, ఏ విధమైన కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం ఇస్తుంది? ఓన్లీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ దగ్గరున్న చేతులు కట్టుకుని నిలబడుతున్న పోలీసులకే తప్ప రెండవరు ఎవరికీ కూడా చేర్చలేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని వెంటనే దింపాలి. దింపకపోతే ఈ రాష్ట్రం అరాచక రాష్ట్రం కింద తయారై ఎప్పుడో అస్సాము, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో చూసిన గొడవల కన్నా ఈ ఆంధ్రప్రదేశ్ గొడవలు ఎక్కువతో ఉన్నాయి. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి నాయకుడిని, ఇటువంటి అతని చేతి అతని కింద ఉన్న ఎమ్మెల్యేని అందరినీ మూకమ్మడిగా ఓటించవలసిన బాధ్యత ప్రజలపై ఉంది. అందుకే ప్రతి ఇంటికి తిరిగి ఏవైతే కార్యక్రమాలు జరిగిన వల్ల ప్రజలకు నష్టం కలుగుతూ ఉన్నాయి, ఏ విధమైన అభ్యంతరాలు ప్రజల నుంచి వస్తున్నాయి, అన్నీ కూడా క్రోడీకరించుకుని ఎప్పటికప్పుడు పార్టీగా ఆఫీస్ తెలియజేస్తూ రాబో కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికలు సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రజలకు పిలిపినవ్వడానికే ఇంటింటికి మీ అనంతరం కార్యక్రమంతో ఇదేంకరం ఈ రాష్ట్రానికని అందరికీ చెప్తూ ముందుకెళ్తాం. ఇన్ని చేసినా మాతోటే ఉంటారు ప్రజలందరూనే అనుకుంటున్నారు ఆయన. కానీ ప్రజలు మార్పు వచ్చారు. ఈ రేట్లు చూసి గ్యాస్ 1250 రూపాయలు అమ్ముతుంది. మా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 600 కట్టించుకుని సిలిండ్రీ, స్టవ్ అన్నీ ఇచ్చాం మేము. లేని వాళ్ళకల్లా కార్యకర్తలు, ఇలాంటి కార్యకర్తలు అందరూ కూడా 600 పెట్టాము. మామకి స్టవ్, గ్యాస్ స్టవ్ ఇవ్వటం జరిగింది. 5 సంవత్సరాలు ఎక్కడా కూడా మేము కొల్లలతోటి వంట చేసుకున్న ఏ మహిళని కూడా చూడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మహిళకి కళ్ళలో పొగ రాకూడదు అనేసి దాని మీద 5 సంవత్సరాలు కూడా మేము చేసాం. ఇవాళ జగన్ గారు వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్లు లేవు, స్టవ్ పొలలో విపరీతమైన పొలల రేటు పెరిగిపోయింది. ప్రతి వాళ్ళు ఇంటికి వెళ్తుంటే పొయ్యి మీద వంట చేసుకుంటున్నారు. ఏంటమ్మంటే 1258 మేము గ్యాస్ ఎక్కడ కొనుక్కోవాలని చంద్రబాబు. అందుకే ఇవాళ ప్రభుత్వం అందరూ కూడా జగన్ గారు దిగాలనేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదే ప్రకారంగా మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి, రాష్ట్రానికి మంచి పనులు అవ్వాలంటే మళ్ళీ ఆయనే రావాలని మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అందుకే ఇవాళ మేము అందరం కూడా కార్యకర్తలు మన కాకినాడ రూరల్ కడప మండలం నుంచి వచ్చిన సోదరులు సోదరులు అందరూ కూడా తిరుగుతున్నాం. అందరూ కూడా మాకు వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటున్నారు. అవే మేము చంద్రబాబు నాయుడు గారికి కాగిత రూపంగా పంపిస్తున్నాం.